కొండమయ్య జిల్లా తమ్మలపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇప్పుడిప్పుడు శ్రీశైలం తరహాలో అభివృద్ధి చెందుతూ గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సారథ్యంలో పెద్దిరెడ్డి కుటుంబం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారాలతో రూపుదిద్దుకుంటున్న మహాపుణ్యక్షేత్రం తమ్మలపల్లి మల్లయ్యకొండ శ్రీ బ్రహ్మరామిక సమేత మల్లికార్జున స్వామివారు వెలసిన మల్లయ్యకొండ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతుంది. కొండపై ఆర్టీసీ బస్సులు సులువుగా తిప్పుకోవడానికి పాలక మండలి చైర్మన్ కేఆర్ మల్లెడ్డి చదును చేయిస్తున్నారు. సోమవారం ఈ కార్యక్రమం కొనసాగింది. గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాలతో కొండ కింది నుంచి కొండపైకి మహాశివరాత్రి రోజు 20 ఆర్టీసీ బస్సులు మదనపల్లి వండిపో అధికారులు తిప్పనున్నారు. 10 బస్సులు కొండ ఎక్కుతుంటే 10 బస్సులు కొండ దిగుతుంటాయి. ఒక రోజంతా ఈ సదుపాయం ఉంటుంది. ఇతర వాహనాలను అనుమతించరు. నూతన ఆలయం ముందు ప్రమాదకరంగా ఉన్న ప్రదేశాన్ని గోడ నిర్మించి సదును చేస్తున్నారు. ఈ గోడ నిర్మాణం కూడా మహాశివరాత్రి నాటికి పూర్తయి భక్తులు ప్రమాదాలకు గురికాకుండా శ్రీ బ్రహ్మరామిక సమేత మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం సులువుగా ఆలయం చుట్టూ నిర్వహించడానికి విశాలమైన స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో. కొండపై పాలక మండలి, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది మహాశివరాత్రి భక్తుల కోసం అనేక ఏర్పాట్లు చేపడుతున్నారు. సోమవారం అనగా 13/2/2023 మల్లయ్యకొండ భక్తులతో నిండిపోయింది. శ్రీ బ్రహ్మరామిక సమేత స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించారు. మొక్కులు చెల్లించుకున్నారు, నామకరణాలు చేశారు. కొండపై దాతలు సమకూర్చిన స్వదేశీ రకం నాటి గోమాతలు శివభక్తులు మల్లయ్యకొండ శ్రీ బ్రహ్మరామిక సమేత మల్లికార్జున స్వామివారికి సమర్పించిన స్వదేశీ రకం గోమాతలు. మరిన్ని వార్తల కోసం శివార్త న్యూస్ ఛానల్, శివార్త భక్తి ఛానల్స్ను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులకు షేర్ చేయండి.